హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాపర్ సినిస్టు డైలీ కరెంట్ అఫైర్స్. నేను బిక్షపతి. ఆగస్టు 1, 2020 వివిధ దినపత్రికలు వచ్చినటువంటి అంశాలని ఎగ్జామ్ ఓరియంటెడ్ గా కొన్నింటిని కరెంట్ అఫైర్స్ గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటి అంశము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఒక బిల్లును ఆమోదించడం జరిగింది. ఏంటి ఆ బిల్లు అంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానుల ఏర్పాటు విషయం పైన ఒక బిల్లును, అంతేకాకుండా సిఆర్డిఏ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ 2014 రద్దు బిల్లును ఆమోదించడం జరిగింది. అంతేకాకుండా కొత్త రాజధానులు 3 రాజధానులు ఏర్పాటు విషయం పైన కూడా ఆ బిల్లు ఆమోదించడం జరిగింది. గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రాజధానులు ఒకైనా కానున్నవి. ఒకటి శాసన రాజధానిగా అమరావతి. సో ప్రస్తుతం ఉన్నటువంటి అమరావతి ఎలా కాబోతుంది అంటే శాసన రాజధానిగా కాబోతుంది. సో కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం కాబోతుంది. సో న్యాయ రాజధానిగా కర్నూలు కాబోతుంది అనమాట. సో ఇది ఒక ముఖ్యమైన అంశం. అయితే మరి మరొక అంశాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఏంటంటే విశాఖపట్నంలో సచివాలయం, విశాఖపట్నంలోనే రాజభవన్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా అందులో ప్రకటించడం జరిగింది. సో అంతేకాకుండా రాష్ట్ర గవర్నర్ ఆమోదించినటువంటి వాటిలో మరొకటి ఏంటంటే, సో సిఆర్డిఏ 2014 రద్దు. సో ఏదైతే మన క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఏదైతే సంస్థ ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది. సో మరి సిఆర్డిఏ 2014 స్థానంలో కొత్తగా మరొకటి ఏర్పాటు చేస్తున్నారు, అది ఏఎంఆర్డిఏ. సో ఏఎంఆర్డిఏ అంటే ఏంటంటే అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. మరొకసారి అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తున్నారు. సో ఇదండి మొత్తము మనకి ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానుల విషయం పైన. సో ఈ మరి ఒక దీనికి సంబంధించిన పూర్వపరాలు గమనించినట్లయితే, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి గురించి, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 సెప్టెంబర్ లో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అది జిఎన్ రావు కమిటీ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి జిఎన్ రావు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాలకు సంబంధించిన సమగ్ర అభివృద్ధి ఎలా కావాలి, అన్ని ప్రాంతాలు ఎలా అభివృద్ధి చేయాలి విషయంలో. సో జిఎన్ రావు కమిటీ సూచించిన విధంగా, తర్వాత బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ అంటారు బీసీజీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ సూచించిన విధంగా సో 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా సో శాసనసభలో గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సో ఇది మనకు అడగడానికి ఉంటుంది, శాసన రాజధాని ఇక్కడ అమరావతి, కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం, న్యాయ రాజధాని కర్నూలు. సో మరి సచివాలయాన్ని తర్వాత రాజభవన్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు. సో అది ముఖ్యమైనటువంటి అంశం ఫ్రెండ్స్. సో భారతదేశంలో ఈ విషయాన్ని గమనించినట్లయితే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో, సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ అనేది ఒక రాజధానిగా ఉందండి. తర్వాత శీతాకాల రాజధాని డెహ్రాడూన్. అయితే ఇటీవల గైరాసీన్ని ఎలా ప్రకటించడం జరిగిందంటే సమ్మర్ క్యాపిటల్ సిటీగా ప్రకటించడం జరిగింది. సో హిమాచల్ ప్రదేశ్ లో, సో హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లా రాజధాని ఉంటుందండి. మరొకటి ఏంటంటే ఇక్కడ ఒక ధర్మశాల. సో 2 రాజధానులు ఉన్నాయి అనమాట ధర్మశాల. సో ఇలాంటి పాయింట్స్ కూడా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేది చేయాలండి. ఇక నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, సో ఈ యొక్క మొక్కల పెంపకం గురించి, సో ఇక మొక్కల పెంపకం గురించి ఏరియల్ సీడింగ్ టెక్నిక్ ని వాడుతూ వార్తలు ఉన్నటువంటి రాష్ట్రం హర్యానా రాష్ట్రం. సో హర్యానా ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే కొన్ని కొండ ప్రాంతాలు ఉన్నాయో అలాంటి ప్రాంతాల్లో సో ఏరియల్ సీడింగ్ అంటే హెలికాప్టర్ ద్వారా, డ్రోన్స్ ద్వారా సో సీడ్స్ ని అంటే విత్తనాలను చేస్తూ అక్కడ ఏమవుతుందంటే ఒక అటవీ ప్రాంతాన్ని కానీ పంటల ప్రాంతాన్ని కానీ విస్తరిస్తున్నారు అనమాట. అది హర్యానా రాష్ట్రం. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏరియల్ సీడింగ్ టెక్నిక్ ద్వారా. సో ఇక్కడ వార్తల్లో ఉన్నటువంటి మొక్కల పెంపకం వార్తల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే హర్యానా రాష్ట్రం. సో ఆ పాయింట్ ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఏరియల్ సీడింగ్ టెక్నిక్. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, 2020 సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో సో అర్జున్ అవార్డు కానివ్వండి, ద్రోణాచార్య అవార్డులు, రాజీవ్ ఖేల్ రత్న అవార్డు, దాంతో పాటుగా మనకి ఇక్కడ ఓకేనా రాజీవ్ ఖేల్ రత్న, ద్రోణాచార్య, అర్జున్ అవార్డు, ధ్యాన్ చంద్ అవార్డు, ఇలాంటి క్రీడా అవార్డులు అంటారు ఇవన్నీ కూడా. సో స్పోర్ట్స్ అవార్డ్. సో ఈ స్పోర్ట్స్ అవార్డుని ఎంపిక చేయడానికి 2020 సంవత్సరానికి సంబంధించినటువంటి భారత ప్రభుత్వం ఇచ్చే క్రీడా అవార్డులను ఎంపిక చేసుకోవడానికి ఒక సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర క్రీడలు యువజనుల సర్వీసుల మంత్రిత్వ శాఖ. సో ఎవరి నేతృత్వంలో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అంటే జస్టిస్ ముకుందకం శర్మ నేతృత్వంలో సో క్రీడా అవార్డుల ఎంపిక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో అర్జున అవార్డు, తర్వాత ద్రోణాచార్య అవార్డు, రాజీవ్ ఖేల్ రత్న అవార్డు, ధ్యాన్ చంద్ అవార్డు.
సో భారతదేశంలో ప్రారంభించబడ్డ తొలి క్రీడా అవార్డు అర్జున్ అవార్డు 1961లో ప్రారంభించారు. భారతదేశంలో క్రీడా శిక్షకులకు ఇచ్చే అత్యున్నతమైన అవార్డు ద్రోణాచార్య అవార్డు 1985లో ప్రారంభించారు. భారతదేశంలో క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నతమైన అవార్డు, ఎక్కువ ప్రైజ్ మనీ ఉన్న అవార్డు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు. సో 1991-92 నుండి ఇస్తున్నారు. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, భారతదేశంలో క్రీడాకారులకు ఇచ్చే జీవిత సాఫల్య పురస్కారంగా భావించే అవార్డు ధ్యాన్ చంద్ అవార్డు. సో అది 2002 నుండి ఇస్తున్నారు. సో ధ్యాన్ చంద్ భారతదేశ హాకీ పితామహుడు కూడా గుర్తింపు పొందుతున్నారు. ధ్యాన్ చంద్ యొక్క జయంతి 28వ జాతీయ క్రీడల దినోత్సవంగా జరుపుకుంటారు. సో ఈ నెక్స్ట్ అంతర్జాతీయ విషయాలు మనం గమనించినట్లయితే, సో గాంధీ కింగ్ బిల్ 2020 అమెరికాలో అమెరికా కాంగ్రెస్ అమెరికా పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనికి భారత సంతతికి చెందినటువంటి సో సెనేటర్ అయిన అమీ పేర మద్దతు ఇస్తుంది. ఈ బిల్లును తయారు చేసిన వారు జాన్ లూయిస్. సో ఏంటి ఈ యొక్క బిల్లు యొక్క పూర్వపరాలు ఏంటి, గాంధీ కింగ్ అంటారు. సో గాంధీ అంటే మన భారత జాతిపిత మహాత్మా గాంధీ. కింగ్ అంటే ఇక్కడ ఏంటంటే అమెరికాలో నల్ల జాతీయుల హక్కుల గురించి పోరాటం చేసినటువంటి ఒక వ్యక్తి ఎవరంటే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అంటారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1959 మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ సో 1959 భారతదేశం రావడం జరిగింది. ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి ఢిల్లీలోని యమునా నది తీరాలు ఉన్నటువంటి మహాత్మా గాంధీ సమాధి రాజ్ఘాట్ ని సందర్శించారు. ఈ సందర్భంగా అంటారు, నేను భారతదేశానికి యాత్రికుని వల్ల రాలేదు, గాంధీ పుట్టిన దేశానికి నివాళులు ఆ విధంగా గాంధీకి నివాళులు అర్పించడానికి వచ్చాను అని చెప్పేసి సో మనకి అనడం జరిగింది అనమాట. సో అది మనకి అక్కడ గాంధీకి కింగ్ కు అంటే ఇక్కడ మార్టిన్ లూథర్ కింగ్ ఉన్నటువంటి ఒక సంబంధించినటువంటి విషయం. సో ఈ యొక్క గాంధీ మరి ఈ ప్రత్యేకత ఏంటంటే గాంధీ మన 150 జయంతిని మనం 2019 అక్టోబర్ 2 150 జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించాం. మరి ఇక్కడ ఇక్కడ ఈ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కూడా ఇక్కడ నల్ల జాతికి సంబంధించినటువంటి హక్కుల గురించి పోరాటం చేసినటువంటి యోధుడు. సో ఇటీవల కాలంలో అమెరికా దేశంలో సో మిన్నెసోటా ప్రాంతంలో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఒక నల్ల జాతీయుడి యొక్క అత్యాచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క బిల్లుకి అనేది ప్రాముఖ్యత ఉంది. మరి గాంధీ నాన్ వయలెన్స్ అహింస గురించి పాటుపడినటువంటి గొప్ప వ్యక్తుల్లో ఒకరిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. కాబట్టి సో ఇక్కడ కింగ్ అంటే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ సో ఇలా నల్ల జాతి హక్కుల గురించి పోరాటం చేశారు. సో ఈ రెండు విషయాల పైన ఇక్కడ భారతదేశ సంబంధించినటువంటి వారు అమెరికా సంబంధించిన యువత కూడా రెండు అంశాల పైన ఇద్దరు వ్యక్తుల పైన అధ్యయనం చేయడానికి ఒక సమిష్టిగా అధ్యయనం చేయాలని చెప్పేసి ఈ యొక్క బిల్లు యొక్క సారాంశం అనమాట. సో ఇరు దేశాల మధ్య సో ఇది ఈ బిల్లును రూపొందించిన వారు జాన్ లూయిస్ అండి. గాంధీ కింగ్ బిల్ 2020 ద్వారా ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి దేశం అంటే అమెరికా. ఏ దేశ పార్లమెంట్ లో గాంధీ కింగ్ బిల్ 2020 ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే అమెరికా ఇంకా ఆమోదించాల్సి ఉంది. ఇక నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, 6వ బ్రిక్స్ దేశాల పర్యావరణ మంత్రుల సమావేశం 2020లో జరిగిందండి. మన రీసెంట్ గా మనకు జూలై 31న. సో ఏంటి ఇది ఒక వర్చువల్ సమావేశం జరిగింది. వర్చువల్ అంటే వీడియో కాన్ఫరెన్స్ ఆన్లైన్ ద్వారా జరుగుతున్న పరిస్థితి ప్రజెంట్ కోవిడ్-19 మహమ్మారి కారణంగా. సో మరి ఈ యొక్క 6వ బ్రిక్స్ దేశాల పర్యావరణ మంత్రుల సమావేశం 2020లో భారత్ తరపున ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొని ప్రసంగించిన వారు భారత అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ మరి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నటువంటి ప్రకాష్ జవదేకర్ ఇందులో ప్రసంగించడం జరిగింది. సో మరి 6వ బ్రిక్స్ దేశాల పర్యావరణ మంత్రుల సమావేశానికి నేతృత్వం వహించినటువంటి దేశం ఏదండి, రష్యా. ఇక మరొక అంశం పేరు తైవాన్ దేశానికి అధ్యక్షుడిగా పనిచేశారు. ఎన్నో రిఫార్మ్స్ ని ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారు. అతని పేరేంటంటే లీ టెంగ్ హుయ్. సో లీ టెంగ్ హుయ్ తైవాన్ దేశ అధ్యక్షుడిగా పనిచేశారు. సో వృద్ధాప్యం కారణంగా మరణించడం జరిగింది. ఇతనికి ఆ దేశ ప్రజలు ఏమని పిలుస్తారంటే మిస్టర్ డెమోక్రసీ అని పిలుస్తారు. కాబట్టి ఆ పాయింట్ ఇంపార్టెంట్, మిస్టర్ డెమోక్రసీగా గుర్తింపు పొంది ఇటీవల మరణించినటువంటి తైవాన్ దేశ మాజీ అధ్యక్షుడు ఎవరండి, లీ టెంగ్ హుయ్. సో మరొక జాతీయ అంశం, ఆగస్టు 1, సో ప్రతి సంవత్సరం ఆగస్టు 1 ఎలా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందంటే 2019 లో సో ఈ యొక్క భారత పార్లమెంటు ఒక త్రిపుల్ తలాక్ బిల్లుని ఆమోదించడం జరిగింది. సో ముస్లిం సంబంధించినటువంటి మహిళల విషయంలో ఈ యొక్క విడాకుల విషయంలో చేసినటువంటి ఒక చట్టమే త్రిపుల్ తలాక్. సో త్రిపుల్ తలాక్ మహిళలకు ఒక ముస్లిం మహిళలకు ఒక హక్కుగా ఉంది కాబట్టి సో అది ఆగస్టు 1 ప్రతి సంవత్సరం ఆగస్టు 1 2020 ఎలా జరుపుకోవాలని సూచించడం జరిగిందని భారత ప్రభుత్వం ప్రకటించింది. అంటే ముస్లిమ్స్ ఉమెన్ రైట్స్ డే. సో భారతీయ ముస్లిం మహిళల హక్కుల దినోత్సవంగా ఆగస్టు 1 నిర్వహిస్తున్నారు. సో మరొకటి విజ్డెన్ ట్రోఫీ. సో ఇటీవల కాలంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా జరిగినటువంటి తొలి అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్
టెస్ట్ సిరీస్ అనేది ఏ దేశాల మధ్య జరిగిందంటే ఇంగ్లాండ్ మరియు వెస్టిండీస్ దేశాల మధ్య జరిగింది. ఇది విజ్డెన్ ట్రోఫీగా పిలుస్తాం. సో విజ్డెన్ ట్రోఫీ 2020 విజేతగా నిలిచినటువంటి టీం ఏంటంటే ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. సో రన్నర్అప్ గా నిలిచినటువంటి టీం ఏంటంటే వెస్టిండీస్ రన్నర్అప్ గా నిలిచింది. సో నెక్స్ట్ పాయింట్ రజత్ భాటియా. సో దేశవాళి భారతదేశంలో దేశవాళి క్రికెట్ లో పేరు గాంచినటువంటి క్రికెటర్ ఎవరంటే రజత్ భాటియా. సో తన ఆటకి రిటైర్మెంట్ అని ప్రకటించడం జరిగిందండి. సో ఇవి మనకి ఆగస్ట్ 1, 2020 వచ్చినటువంటి వివిధ దినపత్రికలు వచ్చిన ముఖ్యమైనటువంటి అంశాలు ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.